మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా డైరెక్టర్ ప్రసాద్ గారు, సత్య గారు. సో నాకు ఒక 5 ఇయర్స్ క్రితమే పరిచయం. సో అప్పటి నుంచి ఏ రోజు కలిసినా సరే ఆయన ఎప్పుడు సినిమా గురించే డిస్కస్ చేస్తుంటారు ఎప్పుడు. ఎనీ నెక్స్ట్ ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. దీనికన్నా ముందు ఆయన మంచి సాహిత్యాభిలాషి. ఆయన చదివిన బుక్స్ లిటరేచరు నిజంగా ఏ డైరెక్టర్ కూడా చదివి ఉంటారు, అన్ని బుక్స్ అయి చదివారు. సో నేను అప్పట్లోనే అనుకున్నాను ఈయన ఎప్పటికైనా సరే డైరెక్షన్ చేస్తారు, ఒక మంచి నావల్టీ పాయింట్తో చేస్తారు అనుకున్నాను. ఈరోజు అలాగే మీ ఆలోచనలే మీ శత్రువులు అని ఒక మంచి పాయింట్ తోటి ఈ ఆపరేషన్ రావణ తీశారు. అసలు ఈయన సినిమా చేస్తారనుకున్నాక ఇంత అద్భుతంగా ఇప్పుడు ఈ థ్రిల్ చూసాం కదా, ఫస్ట్ థ్రిల్ చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆయన సహజంగానే బాగా ఇంటలెక్చువల్ ఆయన. సో ఈ చూసిన తర్వాత, ఈ ఫస్ట్ థ్రిల్ చూసిన తర్వాత పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవుతారని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. సో అలాగే వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా చేయడం, సో తను ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. ఈ ముందు సినిమా కన్నా ఇందులో చాలా అందంగా, చాలా స్టైలిష్గా ఉన్నాడు. సో ఈ సినిమా తండ్రి కొడుకులకి పెద్ద సక్సెస్ అయ్యి సూపర్ హిట్ అయ్యి ఈ పలాసా బ్యానర్ సూపర్ డబ్బులు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో ఈ స్టేజ్ మీద నా పెద్దలందరికీ నమస్కారం, రాధిక మేడంకి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్